夜色。Yes, మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్రా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభములు దేవుని ప్రశస్త వాగ్దానము రోమేల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము పన్నెండో వచనం తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు మన దేవుడు తనకు ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు చిన్న ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం కనుకరము కలిగిన దేవుడివి కృపచూపుటలో ఐశ్వర్యవంతుడు క్షమించటకు సిద్ధ మనసు కలవాడు అని సందులో ప్రార్థన చేసినప్పుడు ప్రభా నువ్వు శాంతమూర్తివని నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క వాక్య దానంలో మీరు ఉండి నాయన ముందున్నటువంటి సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా చేయమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైనటువంటి వారి లారా మనం భారతదేశం గురించి ఎంతో ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం భారతదేశంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఆయా పరిస్థితులు మనమన్నీ చూస్తానే ఉన్నా మన భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ ఆ యొక్క రాష్ట్రాలన్నింటి గురించి ఎంతైనా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనకి ఉన్నదని ఈ సందర్భంలో నేను మీకు తెలియచేస్తా ఉన్నాను ఎలాంటి ప్రార్థనే పౌలు గారు తమ యొక్క ఇజ్రాయేల్ దేశం గురించి ప్రార్థన చేసినట్లుగా రోమిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము మొదటి వచనంలో సహోదరులారా ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఎలైనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింప భూనుకు దేవుతికి లోబడలేదు నిజంగా మనం ఇక్కడ గమనిస్తే గనక మనం కూడా భారతదేశం గురించి ఇక్కడ సహోదరులారా ఇజ్రాయేలీలు రక్షణ పొందాలని పౌలు గారి ప్రార్థన ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఇజ్రాయేలీలు అనే చోట భారతీయులు అని చెప్పి పెట్టుకుందాం మనం కూడా సహోదరులారా భారతీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు అయ్యున్నది ప్రతిరోజు కూడా కుటుంబ సమస్యలు ఇంట్లో సమస్యలు బిడ్డల విషయాలు సమస్యలు లేదంటే నాకు అది లేదు ఇది లేదు ఈ విధంగా ఇంకా పాలు తాగే స్థితిలోనే కాకోకుండా మనము అనేక మంది గురించి ప్రార్థన చేయడానికి మనం కూడా పూనుకోవాలి పౌలు గారి వలె నువ్వు సుఖముగాను నెమ్మదిగాను ఉండినట్లుగా అధికారుల కొరకు రాజుల కొరకు మన బ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి కొరకు కూడా ఎంతైనా ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత భారము దేవుడు మనకి పెట్టి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు యొక్క భూమి మీద శరీరధారిగా ఆ జీవించినటువంటి ఆ దినాలలో పగటిపోటంతా కూడా దేవాలయంలో రాత్రి ఒలీవా కండ కొండకి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో మనం కూడా ప్రార్థన ఎంతైనా సరే మన భారతదేశం గురించి మన భారతదేశాన్ని పరిపాలించే నాయకుల గురించి మన అధికారుల గురించి ఆయా మినిస్టరు పదవుల్ని అలంకరించినటువంటి వారి గురించి మనం ప్రార్థన చేయవలసి ఈ ఈరోజు అందరం గమనిద్దాం నిజంగా ఈ సువార్తని ఆయా ప్రాంతాల్లో ప్రకటించుకోకుండా ఎన్ని అడ్డంకులు ఎన్ని విపత్తులు సేవకులైనటువంటి వారి మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనేక మంది సేవకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలిపెట్టి ఆ కొండల్లో లోయల్లో గిరిజనుల మధ్యలో నరమాంస భక్షకుల వారి మధ్యలో ప్రేమి దేవుణ్ణి ప్రేమించి దేవుని ప్రేమను అనేక మందికి ప్రకటించడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ ప్రాణాలు సహితము కోల్పోయేటటువంటి అవన్నీ కూడా మనము గమనించాలండి ప్రార్థన ఎంతో బలమైనది దేవుడు ప్రార్థన ద్వారా తన శక్తిని తన బలమును దిగివచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఎంతో ఈ విషయం చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాం ఒరిస్సా రాష్ట్రంలో మనకు తెలుసు ఆ యొక్క సేవకుని ఆ యొక్క పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఆ పరిస్థితులు నిజంగా ఎంత ప్రేమించారండి కుష్ఠ రోగుల్ని ప్రేమించి వారికి వారికి చేస్తున్నటువంటి ఆ సేవ విషయంలో కూడా వాళ్ళు కనీసం కనికరం లేకోకుండా ఎక్కడి నుండో వాళ్ళు మిషనరీస్గా వచ్చారు మన భారతదేశానికి మిషనరీస్గా వచ్చిన వారిపైన ఎంత క్రూరమైనటువంటి హృదయం కలిగి వారిని తండ్రిని ఇద్దరు పిల్లల్ని చంపివేసినటువంటి పరిస్థితి ఈ ఘోషంతా వెళ్ళబట్టే ఈ మన భారతదేశంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని నేను నమ్ముతాను ఎంతోమంది యొక్క రక్తము ఎంతోమంది యొక్క కన్నీరు భూమి నుండి దేవునికి ఘోషిస్తూ ఉంది ఈ ఘోష మన మీద పడకుండా ఉండాలి అని అంటే దేవుని కనికరము మనము పొందుకోవాలి ఆ రోజుల్లో నహూము ప్రవక్త ద్వారా రాయబడినటువంటి నినివే పట్టణ వాసుల యొక్క దుర్భర పరిస్థితి ఈ రోజుల్లో మన భారతదేశం మీద కూడా బహు భయంకరంగా విగ్రహ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రభావము ఆ యొక్క క్రూరమైనటువంటి మనుషుల యొక్క ప్రభావము ఒక జంతువుని చంపితే జంతువుకు బదులు మనుషుల్ని చంపేటటువంటి ఆ క్రో క్రూయల్టీనెస్ అనేది ఆ మనుషుల్లో ఏ విధంగా మరి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కనుక గమనిస్తూ ఎంత బాధకరము ప్రభు నందు ప్రేమైనటువంటి వాళ్ళరా నిజంగా మీ ఖాళీ సమయాల్లో మీరేం చేస్తా ఉన్నారు భారతదేశము నా మాతృభూమి నేను నా భారతదేశంను ప్రేమిస్తున్నాను అని చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాము అయితే మన భారతదేశం గురించి మనం ప్రార్థన చేస్తా ఉన్నామా నిజంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు పరిస్థితుల్ని అనుకూలంగా చేస్తాడండి సన్నిహరీ రాజు ఆ హిస్కియా మీద దండెత్తి వచ్చినప్పుడు ఆ ఒకటే ప్రార్థన చేశాడు ప్రభు ఆకాశం అందున్నటువంటి దేవా ఈ యొక్క విషయాలను బట్టి నాకు ఎటు తోచట్లేదు నువ్వే ఆ సన్హరీబుని మరి ఆ యొక్క వాడి యొక్క అకృత్యాలని నువ్వే మరి గమనించాలి ప్రభా అన్నప్పుడు సన్ హరీబు ఏ విధంగా మరి హతమయ్యాడో మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం మన ప్రార్థనలు భారతదేశానికి ఎంతైనా అవసరం అండి మన రాష్ట్రాల మీద మన యొక్క అధికారుల యొక్క వాళ్ళ యొక్క పరిపాలన మీద మన ప్రార్థనా ప్రభావం అనేది ఎంతైనా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఇదే ప్రార్థన మరి పౌలు గారు చేస్తా ఉన్నారు నా ఇజ్రాయేలీలు ప్రజలందరూ కూడా రక్షణ పొందాలని నేను ప్రార్థన ఏంటండి నా యొక్క దేశీయులందరూ కూడా రక్షణ పొందాలని నా ఆశ నా యొక్క ఆసక్తి ఉన్నది అని అని చెప్పి అంటా ఉన్నాడు ఇక్కడ పౌలు గారి ప్రార్థన ఏంటంటే ఇజ్రాయెల్ని గురించి ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు నా ప్రజలు భక్తి ఎందు ఆసక్తి కలవారే కానీ ఆ భక్తిలో వాళ్ళకి ఆసక్తిలో జ్ఞానం అనేది లేదు అని అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు దేవాతి దేవుడు మరి నిజంగా సృష్టి కర్తను వదిలి సృష్టిని ఆరాధించేటటువంటి మనుషుల పట్ల ఆయన ఎంతైనా చింతిస్తూ ఉన్నాడు అదే ఒక మాటల్ని మనం ఇర్మియా గ్రంథము పదో మనం చూస్తే పన్నెండో వచనం ఆయన తన చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును భూమి ఎంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును తన ధనాగారంలో నుండి గాలిని రావించును అయితే తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నందుచున్నాడు అతడు పోత పోసినది మాయా రూపము అందులో ప్రాణమేమీయూ లేదు అవి ఆశను చెదరగొట్టు మాయా కార్యములు విమర్శ కాలంలో అవి నశించిపోవును ఇక్కడ మరి దేవాతి దేవుడు ఆత్మ ద్వారా ఇర్మియ గారు చెప్తున్నది ఏంటంటే దేవాతి దేవుడు సృష్టించినటువంటి సృష్టిని ప్రజలు ఆరాధిస్తూ ఉంటున్నారు అసలు సృష్టికర్తను వదిలేసేసి ఇష్టమైనటువంటి రూపాలలో పోతపోయే రూపాలలో వాళ్ళు దేవతలని ఆ ఆది కాలంలో అహరోను ఏ విధంగా దూడణ చేశాడో అక్కడ నుండి బయలుదేరినటువంటి విగ్రహారాధన ఇప్పటికీ కూడా బహు భయంకరంగా మరి కొనసాగుతుంది అని అంటే భారతదేశంలో మనకు తెలియనటువంటి పరిస్థితులు మనకు నోరు నోరు కూడా తిరగనటువంటి రాష్ట్రాలలో బహు భయంకరమైనటువంటి హేయక్రియలు జరుగుతున్నవి అని అని చెప్పి ఈ సందర్భంలో నేను మీకు తెలియచేస్తా ఉన్నాను నిజంగా బహు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే నా ప్రజలు భక్తి ఎందు ఆసక్తి గలవారే కానీ వాళ్ళ ఆశలో శక్తి లేదు బలము లేదు జ్ఞానము లేదు భక్తి కలిగి నిజంగా చాలా దూరాల నుండి కాళ్ళకు చెప్పులు లేకోకుండా మరి అనేక సందర్భాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రజలు అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ మరి ఆరాధించాలని దేవుడు అనంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మాయా విగ్రహాలు పోతపోస్తున్నారు కొన్ని వాళ్ళకి ఇష్టమైనటువంటి కల్పిత పాత్ర అని అంటారు కదండీ కల్పితమైనటువంటి ఒక ఆకారాన్ని వాళ్ళు సృష్టించుకొని విగ్రహాన్ని మరి వాళ్ళు ఎదుట పెట్టుకొని ప్రా వాళ్ళు దేవునికి మొక్కుతున్నాము అదే మమ్మల్ని మా పాపాల నుండి రక్షిస్తుంది లేదంటే మాకు ఆ యొక్క మా యొక్క ఎలా వేల్పు అని కొంతమంది అంటారు లేదంటే మా యొక్క ఊరి దేవుళ్ళు దేవతలని కొంతమంది అంటూ ఉంటారు ఇక్కడ దేవుడు దాన్ని బట్టి నరులను అసలు భూలోకం చేసినందుకు సంతాపపడినటువంటి సంత సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన కృప ఏంటి అని అంటే ఆయన పనిలో జత పని మనము ప్రార్థనతో మన యొక్క భారతదేశాన్ని మనము సుభిక్షముగా ఉంచగలము మన భారతదేశాన్ని ప్రార్థన ద్వారా నువ్వు ఎక్కడున్నప్పటికీ నీ ప్రార్థన ప్రపంచ దేశాలు కూడా వెళ్ళిద్ది మనం వెళ్ళలేమేమో కానీ ప్రార్థన పరలోకానికి వెళ్ళి పరలోకపు శక్తిని ప్రార్థన దింపిద్ది మరి ఈ విధమైనటువంటి భారము కలిగినటువంటి స్త్రీలను కనుగొనుడి అని దేవుడు మరి చెప్తా ఉన్నాడు స్త్రీలు పురుషులు ఎవరైనాప్పటికీ జెండర్తో భేదం లేకోకుండా ప్రతి ఒక్కరూ భారము కలిగి మన భారతదేశం గురించి ప్రార్థన చేయాలని నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాము మనిషి ఒక చంపినట్లుగా చంపేటటువంటి పరిస్థితులు అవి చోటు చేసుకున్న తెలిసినవి కొన్ని తెలియనివి అనేకములు అయితే దీన్ని బట్టి నువ్వు చింతించవా దీన్ని బట్టి నీకు భారం లేదా దీన్ని బట్టి నువ్వు ఎప్పుడు ఆలోచించవా ఇరవై నాలుగు గంటలు నీ ఇంటి చుట్టూ నీ నీ ఇంట్లో ఏమవుతుంది వీటి గురించి పరుగులు తీయటమే కానీ ఇంకా పాలు తాగే స్థితి పాలపేక పట్టుకొని తిరిగే పిల్లోడిలాగా మరి జీవితాన్ని జీవిస్తున్నావేమో ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి నీతోనే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మన భారతదేశం గురించి చిన్ననాడు ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే ప్రామిస్ ప్రామిస్ చేసినటువంటి కనీసం జీవితంలో నెలకు ఒక్కసారైనా సరే ఉపవాస ప్రార్థనలో నీ దేశం గురించి నువ్వు మొరపెడుతున్నావా నీ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలుసా నీ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా నీ జిల్లాలో ఎన్ని మండలాలు లేదా నీ నువ్వు నీ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ నువ్వు నివసించేటటువంటి నీ ఊరిలో ఎన్ని వీధులు ఉన్నాయని ఎప్పుడన్నా నువ్వు కోల్ లంకుశంగా ఆలోచించావా ఈ సందర్భంలో భారము కలిగి ఉంటేనే ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు మన భారతదేశపు మ్యాప్ని చక్కగా ముందు పెట్టుకొని ఆయా పరిస్థితులు ఆయా పరిస్థితుల్లో మనం విన్నటువంటి న్యూస్ హృదయాన్ని కదిలించి వేస్తూ ఉంటున్నప్పుడు దాని మీద చక్కగా చెయ్యి వేసి ప్రార్థన చేయండి దేవుడు మన దేవుడు సజీవుడు ఆయన ప్రార్థన వారి ప్రార్థనను ఆలకించడానికి ఆయన సిద్ధమైన మనస్సు కలవాడు అని అంటున్నాడు ఆనాడు నినివే పట్టణ వాసులు బహుభయంకరమైనటువంటి పిల్లల్ని నేలకేసి కొట్టేటటువంటి విచక్షణ కోల్పోయినటువంటి మృగ స్వభావం కలవారు దేవుని వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళు లోబడిపోయారండి గోనె పట్ట కట్టుకొని మరి ప్రార్థన చేసినప్పుడు అక్కడ యోనా ఒక సాక్ష్యం పలుకుతున్నాడు నువ్వు శాంత మూర్తివని నాకు తెలుసు నువ్వు వాళ్ళని క్షమిస్తావని కూడా నాకు తెలుసు అని బొంగమూతి పెట్టుకొని ఆయన అలిగినటువంటి అది మనకు సబ్జెక్టు కాదు కానీ యోనా గ్రంథం మీరు ఒకటి రెండు నాలుగు అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి చక్కగా చదువుకోండి ఇక్కడ మన పౌలు గారు కలిగినటువంటి ప్రార్థన మనం కూడా కలిగి ఉందాం జనులు మ పడిపోతా ఉన్నారు ఇదిగో దేవుని సృష్టికర్త అయిన దేవుణ్ణి వదిలేసి సృష్టిని ఆరాధిస్తా ఉన్నాడు దేవుడు రోషం కలిగిన దేవుడు ఏ విషయాన్నైనా మరి ఆయన క్షమిస్తాడేమో కానీ ఇదిగో యశి గ్రంథం నలభై మూడు అధ్యాయంలో ఉన్నది కదా ఇదిగో నేను నా మహిమని ఒకరికి ఇచ్చువాడను కాను అనని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట ఎంతో భయంకరము ఇదిగో అదే ఎనిమిది పది ఎనిమిదవ చిన్నలో జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థము ఎందుకు ఈరోజు మానవుడు అజ్ఞానుడిగా తయారవుతున్నాడు ఎందుకు మానవుని యొక్క జీవితంలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎందుకు ఎందుకు వాయా వరసలు లేనటువంటి జీవితాలు ఎందుకు ఎందుకు ప్రజలు ఇలా తయారవుతున్నారు ఎందుకు స్టూడెంట్స్ లెవెల్లోనే ఆ ఏజ్లోనే ప్రజలు విచక్షణ కోల్పోయి లేదు సంయమనం కోల్పోయి ఎందుకు ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనంటే వారు ఆరాధించు దేవుళ్ళు దేవతలు గుట్టి విగ్రహములే వాళ్ళు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ నీ వీధిలో ఎవరు విగ్రహారాధికులు లేరా వాళ్ళ పట్ల నీకు కలిగినటువంటి భారము నువ్వేదో దేశ విదేశాలు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించమని నేను చెప్పను కానీ కనీసం నీ యొక్క వీధిలో ఉన్నటువంటి విగ్రహారాధకుల గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా ప్రభా ఈ విగ్రహారాధన నీకు ఎంతో హేయమైనది విగ్రహారాధన నువ్వు ఒప్పుకోవు ప్రభా అని అని చెప్పి ఏనాడన్నా మరి ప్రార్థన చేసే దాకా ఫలాలు ఏమన్నా నీ జీవితంలో ఉన్నాయా ఎప్పటికీ నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నా అప్పులు తీర్చు నా పిల్లల్ని దీవించు ఇదే ప్రార్థనతో లైఫ్ అంతా అయిపోతూ ఉంటే దేవుడు మెచ్చడండి దేవుడు నిన్ను నాయకుడిగా చేయాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయాలనుకుంటున్నాడు నువ్వు ఇంకా పాలబుడ్డి పట్టుకొని తిరుగుతూ ఉండేటటువంటి పిల్లలు ఏ విధంగా మనం చూస్తూ ఉంటాం ఇంకా ఇరవై సంవత్సరాలు వచ్చిన ముప్పై సంవత్సరాలు వచ్చిన వాడు పాలు తాగుతూనే ఉండే వాడిని ఏమంటారు మెంటల్గా డెవలప్ అవ్వలేదు అని అంటారు ఈ లోకంలో భౌతికంగా మనం గమనిస్తే నువ్వు ఆత్మీయంగా ఏ విధంగా ఉన్నావు ఆత్మీయంగా నువ్వు ఎదిగి పౌలు గారు ఎప్పుడైతే దర్శింపబడ్డారో వెంటనే ఆయన ప్రభు దగ్గర ప్రార్థించారు ఆ ప్రార్థన ద్వారా తన సేవకు పిలువబడ్డారు ఆ పిలువబడిన పిలుపుతో అబ్బా ఎన్ని కార్యాలండి అపోస్తుల కార్యాలు ఆ నాలుగు నుండి చదివితే పౌలు గారి జీవితం ఎంత ఘనంగా ఆయన పరిచర్కి తన జీవితాన్ని అప్పగించుకుంటా ఉన్నారు అందుకని కొన్ని సందర్భాల్లో పౌలు గారు రోమిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయంలో అంటున్నారు కదా ఇదిగో ప్రకటించి వాడు లేని ఎడల దేవుని నామంని బట్టి ఏ విధంగా ప్రార్థన చేయగలరు అని అంటున్నారు నిజంగా చాలా తక్కువ సమయం ఉందండి మనకి చాలా తక్కువ సమయం ఉంది దేవదూతలు తొంగి చూసిన ఈ దేవుడు మానవుల పట్ల జరిగే కార్యం దేవదూతలకు ఇవ్వలేదు అంత గొప్ప అవకాశం దేవుడు నిన్ను ఈరోజు తన పరిచర్యలో భాగస్థునిగా ఏర్పరచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు నువ్వేమో లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మరి పరుగులు ఉరకలు తీస్తా ఉన్నంటే నిజంగా ఏమన్నా మనతో నాకు తెలిసిన యవనుడు మొన్న మొన్న మా యొక్క సంఘంలో గమనించినప్పుడు సడన్గా తనకి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా లేవు హార్ట్ స్ట్రోక్ ఎన్నో సంపాదించుకుంటున్నారు ఈ లోకంలో ఎంతో పరుగులు అవసరం లేదండి చక్కగా తినటానికి అన్నపానములు ధరించుకుంట వస్త్రములు ఆ తర్వాత కుటుంబాన్ని చూసుకోవడానికి ఆ విధమైనటువంటి అవకాశాలు ఉంటే చాలు ఇంకెక్కడికి ప్రయాస ప్రయాసపడనవసరం అవసరం లేదు మనం ఎక్కడి వారము కాదు మన పౌరస్థితి పరలోకమంది ఉన్నదని గ్రహించి మనం దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు ప్రయాస పడే వారముగా ఉండాలి యవనులు ఈ రోజుల్లో చూస్తా ఉన్నంటే నాయకుడికి లేదనంటే పార్టీ నాయకుడికి ఎక్కడెక్కడి నుండో మరి వస్తున్నారు వాళ్ళు యొక్క సభను జయప్రదం చేయడానికి ఎక్కడెక్కడి నుండి వేసుకొని ఎక్కడెక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు వీళ్ళందరూ మళ్ళీ ఇళ్ళకి చేరతారని కూడా నమ్మకం లేకుండా మధ్యలో ఎన్ని యాక్సిడెంట్స్ లోకము వాళ్ళు నమ్ముకున్న నాయకుడికి మంచి పని చేసి పెడతా ఉంది దేవుడు దేవుణ్ణి నమ్ముకున్న నీవు దేవుని పక్షాన నువ్వేం వహిస్తూ ఉన్నావు భారము ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎందుకు వాస్తవానికి ఈరోజు నేను ప్రిపేర్ అయ్యింది ఈ వాక్యం కాదు వేరే వాక్యం మరి ఎందుకు దేవుడు నాతో ఈ మాటలు మరి ఎవరికి అవసరమో ఎవరితో దేవుడు మాట్లాడాలని అనుకుంటున్నాడు ఈరోజు నిజంగా నాకు ఆ హీరో అంటే ఇష్టము ఇదిగో ఆయన కోసం నేను చనిపోతాను అని అని చెప్పి మరి ఆ హీరో కోసం పరిగెత్తే యవనులు నేను మరణిస్తానని తెలిసి కూడా అనేకమైనటువంటి సంస్థలలో పనులు చేసేటటువంటి యవనులు అనేకమైనటువంటి సంస్థల్లో చదువుకునే పరిస్థితుల నుండే వాళ్ళు నాయకులుగా ఆ విధంగా తయారయ్యేటటువంటి మనుషులు నేను ఇక్కడ అన్ని పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే మీకు తెలుసు అన్నీ దేవుడి కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు నేను మొన్న వెళ్తా ఉన్నంటే పెద్దది ఒక పది కోట్లు పెట్టి బిల్డింగ్ ఒకటి కడతా ఉన్నారు ఎందుకు ఆ బిల్డింగ్ అని అంటే మా కులానికి ఆ బిల్డింగ్ కుల సంఘాలు వీళ్ళందరూ చక్కగా వేసుకొని ఆ బిల్డింగ్ని లేపుతున్నారు పది కోట్లు మరి దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి నువ్వే విధంగా పాటు పడుతున్నావు నీ యొక్క సమయాన్ని నీ ధనాన్ని నీ శక్తిని నీ సామర్థ్యాన్ని నువ్వు దేనికి సా దేనికి ఖర్చు పెడతా ఉంటున్నావు ఈరోజు స్త్రీగా కానీ పురుషుడుగా కానీ ఎవరు వింటున్నప్పటికీ ఇవన్నీ మీరు దయచేసి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నామండి దేవుని సేవ రానున్న రోజుల్లో మూసివేయబడతా ఉంది వాక్యము విందామన్నా దొరకని పరిస్థితులు ఇప్పుడే వాక్యముని హృదయంలో నింపుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ భారము ఈ బాధ్యత లేకోకుండా ఎప్పటికప్పుడు మనము తిన్నావా లేదనే అంటే మనకు ఆశీర్వాదాలు వచ్చినాయి అనేటటువంటి ఆ సందర్భాల్లోనే మనం ఉంటే దేవుడు ఎంతో మరి మన పట్ల ఆయన బాధను వ్యక్తపరిచే దేవుడుగా ఉంటా ఉన్నాడు ఇర్మియా కూడా ఏమంటున్నాడంటే జనులు కేవలం పశుప్రాయులు అవివేకులు అవివేకులు అవివేకం వల్లే ఈ విధమైనటువంటి ప పరిస్థితులు ఆ న్యూస్ విందామన్నా పేపర్ తిరగేద్దామన్నా భయంకరమైనటువంటి పరిస్థితులు కొన్ని చూడలేము ఆ న్యూస్లు కూడా ఎంత భయంకరం ఎంత భయంకరం నువ్వెక్కడికో ఎక్కడికో అవసరం నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క వీధిలో లేదంటే నువ్వు ఉన్నటువంటి ఆ ఇంటి పక్కన ఎవరైతే మరి ఈ విధమైనటువంటి వ్యభిచారులుగా దొంగలుగా మరి ఏ విధమైనటువంటి విగ్రహారాధికులుగా ఉన్నారో కనీసం వాళ్ళ గురించి రహస్యమందని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు మొన్న కరోనా వచ్చినప్పుడు ఈ వీధిలో ఎవరున్నారు కరోనా వచ్చినటువంటి పేషెంట్ అని పరుగులు తెస్తా వాడిని తీసుకెళ్ళిపోయారు ఒకవేళ నీ వీధిలో ఒక దొంగ ఒక వ్యభిచారి ఒక విగ్రహారాధికుడు ఉన్నాడు అనుకోండి ఆ యొక్క ప్రభావం నీ మీద కూడా పడిద్ది భయపడు దేవునికి భయపడు దేవుని మాటలకి వాడు దారేగా వాడున్నాడు నా దారి నేను నేను వెళ్తున్నాను వస్తున్నానుగా హ్యాపీ అని అనుకుంటావేమో వాడు నిన్ను కూడా గమనిస్తూ ఉన్నాడు వాడు రేపొద్దున మారు మనసు పొంది పాప క్షమాపణ రక్షణ పొందినప్పుడు దేవుడు నిన్ను బట్టి అతన్ని క్షమించి నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు ఇక్కడ ప పౌలు గారు చేసేటటువంటి ఆ యొక్క పని అదే ఇదిగోండి వారు నా ప్రజలు నా భారతదేశ ప్రజలు ఆశ అంటే ఆశే వాళ్ళకి ప్రతి ఒక్క గురువుని నమ్ముతారు ప్రతి ఒక్క చెట్టుని పుట్టని జంతువుని నమ్ముతారు అయితే వారి యొక్క భక్తిలో ఆసక్తి లేదు అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు అదే రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం గమనిస్తే వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి చూసారండి దేవుడు అక్షయుడకు దేవుడని ఎరిగి దేవుడిని మహిమపరచకపోగా మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు ఈరోజు పాము దేవుడు అని అని చెప్పి చాలామంది అనుకుంటారు దేవుడిని ఇంట్లో పెట్టడానికి ఎవరన్నా ఇష్టపడతాం ఆ పాముని ఇంట్లో ఉంచుకోగలమా ఎంత భయంకరమైనటువంటి అవివేక హృదయులు నిజంగా మన భారతదేశంలో ఎక్కడ చూసినా సరే సందుకు ఒక దేవుడు సందుకి వీధికి ఒక దేవుడు భయంకరమైనటువంటి విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రభావమే ఈరోజు దేశం మీద పడుతుందని చెప్పి నేను రూఢీగా చెప్పగలను ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా మీరు దయచేసి ఆలోచించండి ఇది ఎవరి మీద కోపంతో లేదంటే ఎవరినో దూషించాలని ఎవరినో టార్గెట్ చేయాలని కాదు కానీ మనం ఆలోచించండి ఇక్కడ దేవుడు అదే అని అంటున్నాడు నూట పదిహేనవ కీర్తనలో కూడా ఏమంటాడంటే నువ్వు రెండవ వచ్చిన వారు దేవుడే అని అన్ని జనులు చెప్పుకుంటారు మా దేవుడు ఇదిగో మాకు ముందు ఎదురు విగ్రహం లాగున్నాడు చెట్టులాగా పుట్టలాగా కర్రలాగా రాయిలాగా రప్పలాగా ఉన్నాడు మరి మీ దేవుడు ఏడి అని అంటే ఇక్కడ దావీ భక్తుడు ఏమంటున్నాడంటే నా దేవుడు ఆకాశమందు ఉన్నాడు మన దేవుడు ఆకాశమందు సమస్తాన్ని పరిపాలిస్తూ ఆయన ఇచ్చి వచ్చినట్లుగా చేస్తా ఉన్నాడు అని చెప్పి వారి విగ్రహములు వెండి బంగారమే అవ్వచ్చు కానీ అవి మనుషుల చేతి పనులు మనుషుల చేతి పనుల యొక్క నైపుణ్యముతో చేసినటువంటి అందమైనటువంటి రూపాలు కలిగి ఉండొచ్చేమో అందుకని దావి దంటున్నాడు అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండియూ వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడువవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఉంచు వాటి వంటి వారే ఉన్నారు వాటి వంటి వారే ఉన్నారు వాటిని చేయువారు వాటిని మృక్కువారు అందరూ కూడా వాటి వంటి వారే ఉన్నారు అని దావీదు భక్తుడు ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు చాలామంది అమ్మ ఇది ఇది మంచిది కాదు అని చెప్తే కోపం ఎంత కోపం అంటే అంత కోపం వాళ్ళు పట్టిన కుందేలకి మూడే కాళ్ళు దేవుడు ఆత్మస్వరూపి ఆయన మన హృదయాలలో మన దేహాలనే ఆయన ఆలయముగా చేసుకుంటే మనము అనేక రకమైనటువంటి విగ్రహాలు తీసుకొచ్చి ఆలయంలో మనము నింపుతూ ఉంటున్నాము అదే తొంభై ఆరో అధ్యాయము ఐదో వచనం కనుక మనం చూస్తే జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే అంతా ఉంటాం కదా మనకు కూడా కోపం వచ్చినప్పుడు ఏంట్రా ఎన్ని మాట్లాడుతున్నా విగ్రహంలాగా మొద్దులాగా కూర్చున్నావేంట్రా అని అంటే మరి అది విగ్రహం విగ్రహం మాట్లాడదు చెవులుండి చో వినదు కళ్ళుండి చూడదు గొంతుకుతో మాట్లాడుతూ జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము అనేక మంది జీవితాల్లో కార్యం జరిగిస్తూ ఉందండి అందుకనే అనేక కులం కులముతో మతముతో వర్గముతో ఏ విధమైనటువంటి భావము లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో దర్శింపబడతా ఉంటున్నారు రహస్యంగా ప్రభువును వెంబడించేవారున్నారు ఉన్నారు రహస్యముగా దేవుని తట్టు తిరుగుతూ దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు అనేకులు కూడా ఉంటా ఉన్నారు మరి దేవాతి దేవుడు ఈరోజు నీకు ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు నిజంగా నువ్వు దేవుని పట్ల ఆశక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే భారం ఉంటే ప్రార్థనా శక్తి పీఠానికి రండి చక్కగా మనందరం కలిసి చేతులు ఎత్తి దేవ దేవుణ్ణి మరి దే మన భారతదేశం కొరకు ప్రతి వారము ఒక్కొక్క అంశంతో కుటుంబాల కొరకు ఒక వారము లేదంటే బిడ్డల కొరకు కుటుంబాల కొరకు మారని భర్తల కొరకు మాట వినని పిల్లల కొరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మన భారతదేశం కొరకు ప్రార్థనలు భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నువ్వు ముందు ఆయన పని చేస్తే ఆయన నీ పని చేస్తాడు మన ఫైలు అధికారి దగ్గరికి వెళ్తే ఆయన ఎంతవరకు చేస్తాడో నాకు తెలియదు కానీ దేవుని చేతికి నీ ఫైలు వెళ్తే ఆయన పని ముందు మనకి అప్పగించాడు దేవుడు అంత గొప్ప కృపనిచ్చాడండి ఇచ్చాడండి సువార్త ప్రకటించి వారి పా పాదములు సుందరములు అని అని అంటున్నాడు దేవుడు సువార్త ప్రకటించి వారి పాదములు ఆ పాదములు ఎక్కడ పెడితే అక్కడ దరిద్రత పోయిద్ది ఆ పాదములు ఎక్కడుంటే అక్కడ చీకటి అపవిత్రాత్మ శక్తులు అంధకార చీకటి ఏలుబడి అంతా కూడాను పో అనమాట అయితే అట్టి కృపను దేవుడు మనకిస్తే మనమేమో ఇంట్లో ఇంట్లో గురుగుల్లాగా తిరుగుతా ఉన్నంటే మరి దేవుడు నీ పని నీ ఫైల్ని ఏం కదిపిస్తాడు ప్రభు నందు ప్రేమైనటువంటి వార్లరా తప్పకుండా ఆలోచించండి ఆ యొక్క పౌలు గారి యొక్క భారాన్ని మనం కూడా కలిగి ఉందాము అందుకని ఏమంటున్నాడంటే వారి ఆశక్తి జ్ఞానానుసారమైనది కాదు అని అంటున్నాడు జ్ఞానము కలిగినటువంటి భక్తి చేయాలని దేవుడు ఎవరు దేవుడి యొక్క గుణలక్షణాలు ఏంటి దేవుడు మనకేమై ఉన్నాడు మనము దేవుణ్ణి చేస్తున్నామా దేవుణ్ణి దేవుడు మనల్ని చేశాడు ఆయన మన పట్ల ఎందుకు చేశాడు అసలు మనం బ్రతికి ఏమి ప్రయోజనము మనం ఎందుకు పుట్టాము ఎందుకు బ్రతుకుతున్నాము ఏమి సంపాదించుకున్నాము ఎందుకు మళ్ళీ ఈ భూలోక వదిలి వెళ్ళవలసి వచ్చింది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన కలిగి మరి ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా ఈ విధమైన ప్రశ్న ఉండాలి మనకంటే గనులు గొప్పవారు అనేక మంది వచ్చారు వెళ్ళిపోయారు అలాగ ఉండాలని కాదు మనతో పాటు కొన్ని జీవులు కొన్ని జలచల రాసులు అవి కూడా మరి బ్రతుకుతున్నాయి మానవుడికి ఇచ్చినటువంటి పర్పస్ వేరు నేను సృష్టించిన ఆ యొక్క విధానము వేరు నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశం వేరు ఇవి గ్రహించుకోకుండా పశు మానవుడు ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం ఉంది మరి ఇవి గ్రహించుకోకుండా ఉంటే మరి అది ఆ నష్టం అనేది ఎవరు గ్రహించకపోతే వారికే నష్టము ఇక్కడ పౌలు గారు ఎంత భారం కలిగి ఉన్నాడు ఇదిగోండి ఆయన ఏమంటాడంటే తనకు ప్రార్థన చేయవాడ వారి గడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదురు ఒకవేళ మనం చెప్పే వాక్యము వాళ్ళకి ఎదురు వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు విశ్వసించాలి ఆ విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది అంటే వాక్యం ద్వారా వినుట ద్వారా ఎందుకనే కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును మనం ప్రకటిద్దాము అట్టి పౌలు గారికి కలిగినటువంటి ఆ యొక్క హృదయము మన జీవితాల్లో కూడా మనం పొందుకోవడానికి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలు నీ జత పని మమ్మల్ని కూడా పిలుచుకొని మమ్మల్ని కూడా నీలో ఏర్పరచుకొని ప్రభా నీ పనిలో పాలి భాగస్తులై ఉండాలని మీరు ఆశిస్తూ ఉన్నారు అట్టి ఆశీర్వాదము వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి వాక్యము వాళ్ళ హృదయాల్లో నింపి పని చేయగలిగినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్